నేడు కాళేశ్వరం కమిషన్ రెండో రోజు విచారణ జరుగుతోంది. ఈ మేరకు ఇవాళ విచారణకు రామగుండం ఈఎన్సి వెంకటేశ్వరులతో పాటు మరికొంతమంది ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అయితే తొలి రోజు విచారణకు హాజరైన క్వాలిటీ కంట్రోల్ సిఈ అజయ్ కుమార్ పై కమిషన్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం బ్యారేజీలను ఎన్నిసార్లు విజిట్ చేశారని అడిగారు. నేడు కాళేశ్వరం కమిషన్ రెండో రోజు విచారణ జరుగుతోంది. ఈ మేరకు ఇవాళ విచారణకు రామగుండం ఈఎన్సి వెంకటేశ్వరులతో పాటు మరికొంతమంది ఇంజనీరింగ్ అధికారులు హాజరు కానున్నారు. అయితే తొలి రోజు విచారణకు హాజరైన క్వాలిటీ కంట్రోల్ సిఈ అజయ్ కుమార్ పై కమిషన్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం బ్యారేజీలను ఎన్నిసార్లు విజిట్ చేశారంటూ అడిగారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, కాళేశ్వరం పై ప్రస్తుతం ఈ రోజు రెండో రోజు విచారణ చేపట్టనుంది. విచారణకు రామగుండం తో పాటు మరికొందరు కూడా ఈ విచారణకు హాజరు కాబోతున్నారు. సో తొలి రోజు విచారణకు నిన్న హాజరైన క్వాలిటీ కంట్రోల్ సిఈ అజయ్ కుమార్ పై కమిషన్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసి రికార్డులు చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. సో మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ లను ఎన్నిసార్లు విజిట్ చేశారని చంద్రఘోష్ ప్రశ్నించింది. సో అదేవిధంగా మేడిగడ్డ సందర్శించాలన్న కుమార్ సుందిళ్ళ బ్యారేజ్ కి ఎందుకు పరిశీలించలేదని కమిషన్ అయినట్టు సమాచారం. అదేవిధంగా కీలక ప్రశ్నలు కూడా వేశారని తెలుస్తుంది. ఎందుకు బ్యారేజ్ లో నాణ్యత లోపించింది, ఎందుకు ఈ విధంగా ఏర్పడింది, అప్పట్లో ఇంజనీర్లుగా పనిచేసిన ఈ కాళేశ్వరం అసలు ఎందుకు తప్పిదాలు చేశారనే ప్రశ్నలు కూడా కమిషన్ విధించారు. అతను రిపోర్టు ఎందుకు సరిగ్గా ఇవ్వలేదు ప్రభుత్వానికి అన్నట్లు కూడా కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ రోజు కూడా ప్రధానంగా విచారణకు హాజరుకాలన్న రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వరులను కూడా పలు ప్రశ్నలు విధించే అవకాశం ఉంది. Right, thank you, Ashok.